ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం సుందరేశాయ నమః. ఓం జ్ఞాన సంబంధరాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో నల్లూరు పెరుమాణ క్షేత్రంలో ముందు మూడు భాగాలలో ఈ క్షేత్ర స్థల పురాణాన్ని, జ్ఞాన సంబంధర్ కళ్యాణ ఘట్టాన్ని, ఆలయ చరిత్రను, విశేషాలని దర్శించుకున్నాం. ఇప్పుడు ఈ క్షేత్రంలో ఉన్న మహాభక్తురాల్ని దర్శించుకుందాం. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ అడుగు పెట్టడానికి ఇంతటి అనుగ్రహం ప్రసాదించిన పరమేశ్వరునికి ప్రణమిల్లి ఈ ఆలయాన్ని అంగప్రదక్షిణ చేశాను. ఈశ్వరుని దర్శించుకున్న తర్వాత ఈ క్షేత్రంలో ఎవరైనా భక్తులు ఉన్నారా అని అక్కడ ఉన్నవారిని అడిగితే, జ్ఞాన సంబంధర్ కళ్యాణానికి విడిదికి ఇచ్చిన ఇల్లు ఈ ప్రక్కనే ఉందని చెప్పారు. ఎంతో ఆశ్చర్యంతో, ఆ ఇల్లు ఇంకా ఉండటం ఏంటి అని ఆ ఇంటిని దర్శించుకోవటానికి మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి 94 సంవత్సరాలు ఒక మామ ఉన్నారు. మమ్మల్ని అందరినీ చూసి సంతోషపడి అప్పటికప్పుడు కట్టుపొంగలు వండి వేడివేడిగా మాకు పెట్టారు. అంత రుచిగా ఎప్పుడూ తినలేదు. ఎంతమంది భక్తులు వచ్చినా ఆ వయసులో ఆ మామ చేసే సేవ చాలా విశేషమైంది. ఈ క్షేత్రం ఎంతటి విశేషమో ఆ మామ కూడా అంతటి విశేషం. ఎప్పుడు వెళ్ళినా మొదటిగా ఆ మామ వద్దకు వెళ్ళి తర్వాత ఆలయానికి వెళ్ళేదాన్ని. ఎంతోమంది భక్తులకు ఈ విషయాన్ని చెప్పి ఆ మామని చూపించాలని ఈ క్షేత్రం తీసుకువెళ్ళేదాన్ని. ఏమైనా తినకపోతే ఆ మామకి ఎంత కోపం వచ్చేదో. దేవారాలు పాడి ఎన్నో సంగతులు చెప్పి విభూదిని పెట్టి ప్రేమగా ముద్దులతో ముంచేసేది. శుక్రవార పెరుమయం కండునరు చేర్వయం சொல்லவும் விழிதாகுமோ சங்கநிதியாகிய செந்தழே புராணியும் சரப்பெல்லாம் மாற்றி அருள்வாய். வெள்ளின பிரதிசாரி மாம்ம பிரேமக்கு மல்லி எப்படி வெளதாமா அனுப்பிச்சேது. எப்படு ஞான சம்பந்தர் அனி அண்டூ உண்டேது. 4 సంవత్సరాల క్రితం 103 సంవత్సరాలు వచ్చిన మా అమ్మ ఈ ఆలయంలో పరమేశ్వరులో ఐక్యమే ఉంటుందని నా విశ్వాసం. 32 మంది మనవలు ఉన్న మా అమ్మ జ్ఞాన సంబంధర్ని తలుచుకుంటూ ఈ క్షేత్రంలోనే ఉండిపోయింది. ఇంతటి అర్థవంతమైన, అనుగ్రహప్రదమైన జీవితాన్ని గడిపిన మా అమ్మ జీవితం మనందరికీ ఆదర్శనీయం. జ్ఞాన సంబంధరు పెళ్ళికి విడిదిచ్చిన ఇల్లు. ఈ ఇంట్లో మామ ఉండేది. ఆ మామ ప్రేమ ఎంతో చెప్పలేనిది. ఎవరొచ్చినా అంత వయసులో తానే వెళ్ళి కాఫీ పెట్టి పొంగల్ చేసి రుచికరంగా పెట్టేది ఇంతమంది భక్తులకి. ఎప్పుడు జ్ఞాన సంబంధ అంటూ ఉండేది ప్రేమగా. ఆ మామ లేని ఇంట్లోకి వెళ్ళాలంటేనే చాలా బాధగా ఉంది. ఖచ్చితంగా ఆ మామ జ్ఞాన సంబంధర కళ్యాణంలో 16,000 మందిని తీసుకెళ్ళినట్టు ఆమె కూడా వెళ్ళిపోయిందని నా ప్రగాఢ విశ్వాసం. అంత మంచి మనసు. ఈ క్షేత్రాన్ని దర్శించిన ప్రతిసారి ఒకటి అనిపించేది, ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి కానీ ఇలాంటి విశేషం ఎక్కడైనా దర్శించగలమా అని ఆశ్చర్యపోయేదాన్ని. మనుషులు నిర్మించిన కట్టడాలు ప్రపంచ వింతలలో చేరిస్తే పరమాత్మ భక్తులను అనుగ్రహించిన ఇంతటి విశేషాన్ని దేనిలోకి చేర్చాలో ఎవరికి వారికే తెలియాలి. ఈ క్షేత్రం గురించి ఏం మాట్లాడినా నేను ఆ వైభవాన్ని తగ్గించిన దాన్నే అవుతాను. జ్ఞాన సంబంధర్ కళ్యాణ వైభవం, పరమాత్మ కారుణ్య వైభవం తలుచుకుంటేనే ద్రవించని హృదయమే ఉండదు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి. వెళ్ళిన ప్రతిసారి మనల్ని కూడా శివలోక త్యాగేశుడు శివలోకానికి తీసుకువెళ్తే బాగుండు అని అనిపించేది. అసలు ఈ చరిత్రను తమిళనాడు ప్రభుత్వం పిల్లల పాఠశాలలో ఒక భాగంగా చేయాలి. ఇది మన దేశం యొక్క ఘనత. ప్రపంచ దేశాలలో సంపదలు ఉంటే వారిని గొప్పవారుగా గౌరవిస్తారు కానీ భారతావనిలో ఆధ్యాత్మిక సంపద అణువణువునా ప్రజ్వరిల్లుతుంది. భక్తి ప్రేమ కావాలంటే ప్రపంచ దేశాలు మన భారతదేశం వైపు చూడవలసిందే. 16,000 మంది శివజ్యోతులు ఐక్యం అయ్యారనేది వినటానికి, దర్శించడానికి ఎంతటి భాగ్యం అనుగ్రహం కావాలో మనం ఊహించలేము.
పురాణాలు శాస్త్రాలు నమ్మని వారు ఉండొచ్చు, కానీ చరిత్రని నమ్మని వారు ఉండరు. ఇది మన ఘన చరిత్ర. 7వ శతాబ్దంలో జరిగిన యథార్థమైన సంఘటన. దీన్ని కాదనగలిగే ధైర్యం ఎవరికుంటుంది చెప్పండి? ఈ క్షేత్రాన్ని దర్శించాక జ్ఞాన సంబంధర్ కళ్యాణ మహోత్సవం విన్న తర్వాత మానవ జన్మ వచ్చినందుకు ఒక సార్థకత చేకూరింది. మనం పుట్టిన దగ్గర నుండి మన తల్లిదండ్రులు స్వార్థాన్నే నేర్పారు. అదే మనం మన పిల్లలకి నేర్పిస్తున్నాం. చిన్న వయసులో స్కూల్లో జాయిన్ చేసినప్పుడు పరుగు పందెం పెడతారు. ఆ పందెంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులే ఉంటాయి. మొదటి పిల్లవాడు పరిగెడుతుంటే రెండవ వాడు వెనక, మూడవ వాడు ఆ వెనక పరిగెడుతున్నాడు. రెండవ పిల్లవాడు పరుగు పెడుతూ పడిపోతే మొదటి పిల్లవాడు పరిగెత్తటం ఆపి వెనక్కి తిరిగి రెండో పిల్లవాడిని లేవదీశాడు. ఇంతలో మూడో పిల్లవాడు పరిగెత్తి మొదటి బహుమతి పొందాడు. ప్రపంచానికి ఆ మూడో పిల్లవాడే కావాలి. తల్లిదండ్రులు బహుమతి రావాల్సిన మొదటి పిల్లవాడిని నువ్వు పరుగు పెట్టకుండా ఎందుకు ఆగావు అని తిడతారు. మనం నేర్పించే సంస్కారం ఇది. పిల్లవాడు కొంత ఎదిగాడు, స్కూల్ బస్సులో స్కూల్కి వెళుతున్నాడు. ఒకరోజు స్కూల్ నుండి వచ్చిన పిల్లవాడు, అమ్మా నా కాళ్ళు ఆగుతున్నాయి అన్నాడు. ఆ తల్లి ఏమైందని అడిగింది. బస్సులో వస్తే మా టీచర్కి సీటు లేదు, అందుకని నా సీటు ఇచ్చి నేను నుంచున్నానని అన్నాడు. వెంటనే తల్లి, నీ సీటు ఎందుకు ఇచ్చావు అని కోప్పడుతుంది. అప్పుడు ఆ పిల్లవాడు, అమ్మా ఈసారి టీచర్ వస్తే నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి సీటులో నుండి లేవకుండా బస్సు కిటికీల నుండి బయటికి చూస్తున్నట్టు నటించు అని చెప్పింది. మర్నాడు ఆ పిల్లవాడు అలాగే చేసి ఇంటికి వచ్చి తల్లితో చెప్పగానే ఆమె ఎంతో ఆనందించింది. వాడికి అదే అలవాటై పెళ్ళి అయ్యాక తన భార్యతో బస్సులో వెళుతుంటే అదే బస్సులో నిలబడి ఉన్న తల్లిని చూసి కొడుకు కిటికీ వైపు ముఖం తిప్పుకున్నాడు. ఆ బాధ ఎవరికి వారికే తెలియాలి. కాలేజీకి వచ్చిన తర్వాత మా వాడు ఇదే తింటాడు, ఇంకొకటి తినడు అని ఎందరో తల్లులు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. కానీ మా వాడు ఏది పెట్టినా తింటాడు అనేది తల్లి గొప్పగా చెప్పుకునే రోజులు రావాలి. రోజులు ఎలాగైనా వెళ్ళిపోతాయి, కానీ అర్థవంతంగా వెళ్ళాలి. కాలేజీలో మినిస్టర్ కొడుకుతో మాత్రమే స్నేహం చేయి, మనకంటే క్రింద వారితో స్నేహం చేయకని తిడతాం. హాలిడేస్లో మా వాడు మినిస్టర్ కొడుకుతో బిజినెస్ క్లాస్లో సింగపూర్ వెళ్ళాడని గొప్పగా చెప్పుకుంటూ ఆ ఫొటోస్ అందరికీ చూపిస్తాం. కానీ ఆ ఫోటోల్లో ఏముంటుంది? 100, 200 అంతస్తుల రాతి బిల్డింగ్ మధ్యన తీయించుకున్న ఫొటోస్ అవి. ఆ రాతి కట్టడాలను చూసి ఆనందపడితే పిల్లవాడి మనసు రాతి మనసు కాకేమవుతుంది? పిల్లవాడు ఎన్ని దేశాలు తిరిగి వచ్చాడనేది కాదు, ఎంత ప్రేమగా ఉన్నాడనేది కావలసింది. మన దేశంలో భక్తి ప్రేమ త్యాగ ప్రపంచం ఉంది, అది చూపిందాం. అది చూశాక ప్రేమ అంటే పిల్లలకి అర్థమవుతుంది. మనం పిల్లలకి ఇవ్వవలసింది ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని, శాంతిని. అవి మనమిచ్చే ఆస్తుల్లో ఉండవు. ఇలాంటి క్షేత్రాలను దర్శింపచేసి ఆ భక్తుల చరిత్రలను తెలిసేటట్టు చేస్తే ఆ పసి మనస్సుల్లో వివేకం, బుద్ధి, ప్రేమ వికసిస్తాయి. ఒకవేళ మనకు తెలియకపోతే తెలుసుకుని తీసుకువెళ్దాం. ఆనాడు జ్ఞాన సంబంధర్ కళ్యాణ మహోత్సవంలో నందీశ్వరుడు ఎవరికి అర్హత ఉందో లేదో చూడలేదు. పుట్టి పుట్టే గిట్టి గిట్టే కష్టమంతయ్యాల మనకు, పుట్టని గిట్టని అట్టి గుట్టు తెలిసి బ్రతుకుదాం రండి పుణ్యాత్ములారా, శివజ్యోతిలో ఐక్యం అవుదాం రండి ధన్యాత్ములారా అని పిలిచారు. కనీసం మనం ఇకనైనా అలా భావితరాలను పిలిచి ఈ వైభవాన్ని దర్శింపచేద్దాం. ఈ క్షేత్రంలో అనుగ్రహ విశేషం ఏంటంటే అప్పుల బాధలో ఉన్నవారు రుణ విమోచన లింగ సన్నిధిలో పూజిస్తారు. వివాహాలలో అడ్డంకులు ఉన్నవారు ఈ క్షేత్రంలో ఈశ్వరుని ప్రార్థిస్తారు. రుణ విమోచన సన్నిధులు కలిగిన 3 క్షేత్రాలు ఉన్నాయి. తిరుచ్చేరై, తిరువారూరు, ఈ క్షేత్రమైన ఆచాలపురం. ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలంటే
తమిళనాడులో చిదంబరం నుండి శీర్గాలి వెళ్ళు మార్గంలో కొల్లిడం బ్రిడ్జి దాటిన తర్వాత ఎడమవైపు 14 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయానికి సమీపంలో దేవారపదికము పొందిన క్షేత్రం మహేంద్రపల్లి ఉంది. ఈ ఆలయం భక్తుల సందర్శనార్థం 6 గంటల నుండి 12 గంటల వరకు, తిరిగి 4:30 నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. మహావిద్వాంసుడు మీనాక్షి సుందరం పిళ్ళై ఈ క్షేత్రంలో శ్వేత విభూతి నాయకి గురించి పిళ్ళై తమిళ్లో పాటలు పాడారు. పిళ్ళై తమిళ్ అంటే పార్వతీదేవి చిన్నపిల్లగా ఆటలాడుకునేవారిగా పాటలు రాసేదానిని పిళ్ళై తమిళ్ అంటారు. సాధారణంగా మనం అన్నీ త్యాగం చేసి పరమేశ్వరుని చేరుకుంటున్నాము అని అనుకుంటాం, కానీ మనలో ఉన్న గుణాలను దోషాలను పరమేశ్వరుడు భరించి ఆయనే త్యాగం చేసి 16,000 మంది భక్తులను తనలో ఐక్యం చేసుకుని ఏమీ జరగనట్టుగా ఉన్న ఈ శివలోక త్యాగేశుని అమ్మ శ్వేత విభూతి నాయకి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందాలని, అందరికీ శివలోక ప్రాప్తి లభించాలని ప్రార్థిస్తూ ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః, ఓం జ్ఞాన సంబంధరాయ నమః. శివనిధి శివాలయా.